ఈరోజు ఎపిసోడ్ రివ్యూ కన్నా రేపు ఏం జరగబోతుంది అన్న దాని మీదే, అసలు ఆ రేపు ఎల్లుండి జరగబోతుంది అన్న దాని మీదే ఒక ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఏంటంటే గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట, రెండు ఎలిమినేషన్లు అంటున్నారు, ఒక సీక్రెట్ రూమ్ అంటున్నారు, రూమ్ దుమ్ము దులిపి నీట్గా క్లీన్ చేస్తున్నారంట, అంటే సీక్రెట్ రూమ్ ఉంది. సో సాటర్డే ఎపిసోడ్లోనే ఒక ఎలిమినేషను ప్లస్ ఏదో అది సీక్రెట్ రూమ్ అవ్వచ్చు లేదంటే రియల్ ఎలిమినేషన్ అవ్వచ్చు. సండే ఎపిసోడ్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారని టాక్. అంటే లాస్ట్ సండే ఎపిసోడ్ ఉంది కదా, అసలు అది వరస్ట్ ఎపిసోడ్, బోరింగ్ ఫ్లాప్ ఎపిసోడ్. అసలు అందులో లాస్ట్లో ఎలిమినేషన్ తప్పితే ఏమి లేదు ఎపిసోడ్లో. సో అది సుత్తి. సో ఈసారి అలా ఉండకూడదు అని చెప్పి సండే ఎపిసోడ్లో కూడా ఒక టిష్యూ తీసుకొస్తున్నారు. సో అక్కడ మరి సీక్రెట్ రూమ్ తీసుకెళ్తారా ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, కానీ గట్టిగా నాకైతే అసలు మూడని వచ్చింది, కానీ మూడు ఎలిమినేషన్లు అన్నట్టు వచ్చింది కానీ నేను ఒకసారి, అంటే మూడు ఎలిమినేషన్లు రెండు నిజమో ఒకటి సీక్రెట్ రూమ్ అని చెప్పి, కానీ ముగ్గురిని ఒకేసారి ఎలా అయితే ఉన్నదో ఆరుగురు అయితే, సో అది ట్రూ అయి ఉండదు. కానీ రెండు, ఒకటి సీక్రెట్ రూమ్, ఒకటి రియల్, లేదంటే ఆ సీక్రెట్ రూమ్ బేసికలీ రెడీ చేస్తున్నారు, కానీ మేబీ ఇద్దరు ఎలిమినేషన్లు పెట్టచ్చు. కానీ మాత్రం ఎగ్జైటింగ్గా ఉంది అవన్నీ ఎంత ఉంటే. ఈరోజు రాత్రి అసలు మామూలు అయితే వదిలేసిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఫోన్ చూసి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి, ఎవరు కోట్లు తక్కువ వచ్చినా అవి చూసుకుంటాం, కాసేపు అయిన తర్వాత ప్రోమో ఎప్పుడు వస్తుందని చెప్పి టింగ్ టింగ్ అని చెప్పి ఆ యూట్యూబ్ని లాగుతాం, నాలుగు అయింది మూడున్నర నుంచి స్టార్ట్ చేస్తాను, ఏదైతే ఏంది వచ్చిందో రాలేదా అని చెప్పి. సో అలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తుంది తెలుసా, ఈ ఎగ్జైట్మెంట్ నేను ఒక్కడిని అనుభవిస్తే ఏం బాగుంటుంది, మీకు కూడా అనుభవించండి. ఇది కొద్దిగా సైకో ఏదో అనమాట, ఒక్క తప్పది అందరితో షేర్ చేసుకోలేదు, చిన్నప్పటి నుంచి అందరు నేర్పించారు, షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. అందుకని మీకు కూడా షేర్ చేశా, మీరు కూడా ఇదే ఎగ్జైట్మెంట్తో నిద్రపోకుండా ఉంటండి, నిద్ర పట్టకుండా. ఎనీవే ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు డాపీస్. ఎపిసోడ్లో ఆ లాస్ట్లో అది ఏదైతే యాక్ట్ ఉందో నేనైతే ఖచ్చితంగా ఫ్లాప్ అయింది అనుకున్నాను ముందే, ఎందుకంటే ఆ మ్యూజిక్లు ఏం చేస్తే పేలతాయి కానీ మామూలుగా పేల. బట్ నబీల్ కుమ్మి పడేశారు అసలు నెక్స్ట్ లెవెల్. ఇండ్లు మొత్తం ఏకతాటిపై చెప్పిన పేరు నబీలు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా నబీల్ని యాంకర్ చేశారు. యాంకర్కి పాపం అడిగి అరే ఆగామవుతుందిరా భయ్, ఏంద్రా మొహాలు ఒకటి ఉన్నాయి, క్యారెక్టర్ పేర్లు ఒకటి ఉన్నాయి, అరే నాకేం అర్థం కావట్లేదు రా అంటే బిగ్ బాస్ సరే బాబు నీట అసలు ఆ కొట్ట ఒకటే యాంకర్ ఆయన నోటీస్లో వచ్చింది మాత్రం, నాకు నబీల్ యాంకరింగ్ చేస్తాడని చెప్పి మీకు యాంకరింగ్ టైం అయిపోయింది వచ్చే అని చెప్పి నేను పంపించాడు. దాని తర్వాత దిగిన తర్వాత ఇంకా మనోడు అప్పుడు ఎక్కడి క్యారెక్టర్. సో వెళ్ళాడు, ఆదిత్యం గారు ఐటమ్స్ తెచ్చుకున్నాడు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఆ నెత్తుకోకుంటాడు, కింద పడని తీస్తాడు, తీసి ఇట్టి క్లీన్ చేస్తాడు. ప్రేరణ డైనింగ్ టేబుల్ క్లీనింగ్ చేస్తాను, వేరే పని ఏదో ఉంటే చెప్పండి అని చెప్పి ఆయాక్ట్ చేశాడు. నెక్స్ట్ నామినేషన్లో నామినేషన్ బాగా చేశానా అని చెప్పి మళ్ళీ ఏదైనా అంటే నామినేట్ చేస్తారు ఏం మాట్లాడక అని చెప్పాడు. నిజంగా ఆదిత్యంలాగా అనిపించారు, ఆ డ్రెస్ కూడా అలాగే ఉంది. మరి ఆదిత్యంలో మరి ఉదయం నుంచి అదే చేసుకున్నాడు చూడలేదు, ఇప్పుడు గుర్తురావట్లేదు. కానీ సో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో చూపించాడు. నెక్స్ట్ ఇంకా మన వాళ్ళు ఓవర్ థింకింగ్ తెలిసిందే గట్టిగానే ఉంది. మరి ఓవర్ థింకింగ్ అంటే మేబీ హౌస్లో ఉంటే అలా ఉంటుందేమో, అంటే అందరూ ఒకళ్ళని కాదు, ఒకళ్ళేమో కొత్త క్లాన్ వస్తుందేమో అంటారు, ఒకళ్ళేమో ఐదు వారాలు అది సరదాగా అంటుండే, కానీ ఐదు వారాలు నామినేషన్ పవర్ అంటే దానికి ఇంకో ఏదో పవర్ ఉంటుంది అంటారు, ఎందుకంటే ఆ బ్యాండ్ వెరైటీగా ఉంది, ఇంకోటి ఏదైనా పవర్ ఉందేమో అనుకుంటారు. నిన్నగాక మొన్న నిఖిలేమో ఏంటి నామినే క్లాన్ కాపాడుకోవాలి, ఎవరైనా అసలు ఓడిపోయిన వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కింద బయటికే పంపించేస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చి అంటారు. ఇప్పుడేమో మనకంట అయిపోయిన గేమ్కి గేమ్ ముగిసిపోయిందని చెప్పిన దానికి మళ్ళీ సర్వైవల్లో ఉంటుందని చెప్పి అలా ఆలోచించాడు. సో సంభవ్ మేబీ ఆ హౌస్లో ఉంటే నా ఓవర్ థింకింగ్ ఎన్ని ఉంటాయేమో. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. రద్వి విష్ణుప్రియ మధ్యలో ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంటే ఇంకొక చోట ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. సో అది ఎంతవరకు ఏంటి ఎలాగా, సో వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సోనియా గారిది ఎలా ఉంటుందంటే, సోనియా ఒకటి చెప్తుంది నిఖిల్కి, నిఖిల్ దానికి ఏదో ఒకటి చెప్తాడు, చెప్పిన తర్వాత అది కాదు నేను చెప్పింది రైట్ అంటది. మరి ఎందుకే నన్ను అడగటం అంటాడు, తను అడుగుతారు కానీ మీరు ఊగొట్టాలి, అదే రూల్ అక్కడ. అది ఎక్కడైనా సరే ఒక ఫ్రెండ్స్ కానీ ఏదైనా రిలేషన్షిప్ అని కానీ అది అందులో ఉంటుంది, అలా రూల్ లేదు, అది చెప్పిందని మనం ఊగొట్టాలి, నువ్వు చెప్తే అది కాదని అంటారు. మరి ఎందుకు నన్ను అడగటం అంటే అంతే అలాగే ఉంటుంది. సో ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ఏమైనా తెలిస్తే మీకు ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటాను. ఇంకొక విషయం, ఒక రీల్ ఏదో తెగ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎంతమంది ఫార్వర్డ్ చేశారు ఏంటంటే నిఖిల్ కావాలని, నిన్న డ్యాన్స్ జరిగింది కదా స్టేజ్ మీద, సో నిఖిల్ కావాలని సోనియాకి చెప్పాడు, సోనియా రాకపోయినా చెప్పాడని చెప్పి, నిఖిల్ తిరిగేపాటికి సోనియా ఇంకా కింద ఉంది చెప్పాడని. మనకున్నట్టు నేనేమంటానంటే మనకు మనకు ఆప్షన్ ఉంది కదా ఇలా పాజ్ చేసుకొని ప్లే చేసుకునే ఆప్షను, అలా నిఖిల్కి లేదన్నమాట. సో మనం ఏం చేసాం ఇలా పాజ్ చేసాం స్వయంగానే మనకు తెలుస్తుంది, ఈయన వెనక్కి తిరిగినట్టు తెలుస్తుంది, ఒక ఫ్రేమ్లో ఆవిడ వెనక్కున్నట్టు తెలుస్తుంది, అది ఆ ఫ్రేమ్ రేట్ ఎలా ఉంటుంది. సో ఆయన టెక్నికల్గా వద్దులే, అది టప్ 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 ఈ వీడియో అంటే నథింగ్ బట్ ఇమేజెస్ ఓన్లీ, ఇమేజెస్ ఫాస్ట్గా వస్తాయి దాటినే ఫ్రేమ్ రేట్ అంటారు, అది అది రియల్ టైంలో అలా అవ్వదు. మనం తిరిగినప్పుడు మనందరూ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది,
అంతేకాని ఎగ్జాక్ట్గా తెలియదు. సో అలాంటి డెసిషన్స్ మనం రాంగ్గా తప్పు పట్టలేం. అక్కడ ఎవరన్నా ఏ కంటెస్టెంట్ ఉన్నా అంతే, నేను ఇలాగే చెప్తా, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిందానికి మనకు ఎలా తెలుస్తుంది. సో అది కావాలని చెప్పాడని మాత్రం అనలేం. సో అది నా ఒపీనియన్, ఆల్రెడీ చెప్పాను బట్ నాకు అదే పెద్దగా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. సో నేను క్లారిటీ ఇస్తాను, నిఖిల్ కావాలని చేశాడు, కావాలని సోనియా అని తెచ్చాడు అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. తనకు అలా కనిపించింది, వచ్చినట్టు అనిపించింది, అనిపించింది కానీ చెప్పాడు. సో విష్ణుప్రియ పృథ్వీ, పృథ్వీ కదా దెబ్బ తగిలితే విష్ణుప్రియ ఆయింట్మెంట్ రాస్తుందన్నమాట. యాక్చువల్గా తిని వాళ్ళకి ఏం చెప్పిందంటే ఇంకా నన్ను తనని కలపద్దు ఫ్రాన్స్ అని చెప్పింది, అంటే కలిపి అలా జోక్లేట్ అని చెప్పొద్దని చెప్పింది. బట్ స్టిల్ తను ఆపుకోలేకపోతుంది, ఎందుకు తనలో ఉన్న హ్యుమానిటీ అలాంటిది, మానవత్వ దృక్పథం ఏంటి ప్రేరణ అంటది, ఏంటి అప్లై చేస్తుందా, అదేంది ఈరోజు చేంజ్ చూస్తాను, అది చేంజ్ చూపిస్తాను అది అని చెప్పి గాసిప్ మా వెనకాల మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ నేను మారిపోయాను, మారిపోయాను అన్నా కదా విష్ణుని, మారిపోయాను కానీ నాలో ఉన్న హ్యుమానిటీ బయటకు వచ్చేసింది ఫ్రాన్స్, నన్ను ఏం చేయమంటారు ఫ్రాన్స్ అని అంటది. సీత సోనియా రాస్తుంది కదా, సోనియా రాస్తుంది కదా, వాష్మ నాకు ఎందుకులే అమ్మ అమ్మాయి, ఏదో చెప్పబోయింది, చెప్పబోయి నాకు ఎందుకులే అమ్మ అంది, సరే నీ ఇష్టం అంది, సరే అది పర్సనల్ది వదిలేయండిరా, కొన్ని కొన్ని వదిలేయండిరా, మీరు చూసి ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు అసలు ఎందుకు అంటారు, మీరు ఫస్ట్ నేను మారిపోతాను నేను కదలని చెప్పి ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు, వదిలేమంటే ఎవరు పట్టుకొని కూర్చుంటారు. సీత సరే నువ్వు మెయింటైన్ చేయి అని అనుకున్నాం కదా అని చెప్పి తను ఏదో చెప్పబోయింది. నీకు పెండా చేస్తానని చెప్పి విష్ణుప్రియ, సో అసలు మీరు వాటిని చేయకండి, మీరు కంపేర్ చేయకండి, అవన్నీ చేయకండి అని చెప్పి. సో విష్ణుప్రియ ఏమో నాకు డిస్ట్రాక్షన్ వస్తుంది తన వల్ల అని చెప్పి మొత్తానికి ఒక లైకింగ్ అయితే స్టార్ట్ అయింది. తను అందరికి చెప్పేసింది అనమాట, ఇంక వీటి గురించి మాట్లాడద్దు, ఇప్పుడు వాటి గురించి వద్దు, ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ విల్ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ అని అందరికి చెప్పింది. దాని తర్వాత సేత కూడా క్లాన్ మొత్తానికి నైట్ క్లియర్ చేసింది. ఇంకా మీరు పృథ్వీ విషయంలో విష్ణుప్రియని పృథ్వీని కలిపి ఏమి అనొద్దు అని చెప్పి అది మనం నిన్న ఆన్సింగ్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ బిగ్ బాస్, ఇక్కడ బిగ్ బాస్ కాదు, సోనియా ఒక సైడ్ కూర్చున్నారు, ఇంకో చోటేమో పృథ్వీ విష్ణుప్రియ, విష్ణుప్రియ పృథ్వీని రెడీ చేస్తుందన్నమాట. విష్ణుప్రియ ఈ పృథ్వీ గారిని చూస్తే భయం, సారీ సోనియా గారు ఈ పృథ్వీని చూస్తే, ఈ పృథ్వీ గారిని చూస్తే భయం వేస్తుందని. బిగ్ బాస్ వాళ్ళు ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్గా భావిస్తున్నారంటే ఇందులో ఒక్కటి కూడా మిస్ అవ్వను. అట్లా ఎక్కడ నేను ఇయర్ ఫోన్స్ చెవులో గుర్చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వింటారని చెప్పి నా మీద జాలితో, నా మీద దయతో, నా మీద కరుణతో చాలా థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ మచ్ ఆబ్లిగ్డ్ అన్ అలా, సో థ్యాంక్ఫుల్ టు యూ. సో మీరు కింద సబ్ టైటిల్స్ వేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు సకాలు చెప్తున్నాను, లేదంటే నీ ఇయర్ ఫోన్స్ లోపల కుక్కుని సౌండ్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది కొన్ని మాటలు. ఈ పృథ్వీ గారిని చూస్తే భయం వేస్తుంది అని చెప్పి నిఖిల్కి చెప్తుంది అనమాట. ఈజ్ ఫాలింగ్ నిఖిల్ పరహర్రా అంటే ఆమె కోసమా అని చెప్పి సోనియా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ నాకు అనిపించింది, ఇప్పుడు తెలియలే ఏంటి అది నిజమా అబద్ధమో తెలియదు కానీ అనిపించింది అంటే నిఖిల్ ఏమంటాడంటే వాడు సాఫ్ట్గా, వాడు సాఫ్ట్గా ఉంటాడని చెప్పి మళ్ళీ సాఫ్ట్ కార్నరు, వాడి సాఫ్ట్ కార్నర్ సపరేట్గా కనిపిస్తుంది విష్ణుప్రియ కంటే. సోనియా కార్నర్ సాఫ్ట్ కార్నరు కోను గొట్టం ఎన్ని లేవు ఏమి లేదు, ఈజ్ బీయింగ్ సాఫ్ట్ విత్ హర్, తనతో అలాగే సాఫ్ట్గా ఉన్నాడంటే మిగిలి అంటాడు మరి ఎందుకురా నన్ను అడిగావు, నువ్వు ఒకటి అడిగావు ఆయన సాఫ్ట్ కార్నర్గా తన కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ కార్నర్ ఉన్నాయని చెప్పాడు, నాకు తెలియలేదు అంది, నాకు అర్థం కావట్లేదు అంది, లేదా సాఫ్ట్ కార్నర్ ప్రత్యేకంగా విష్ణుప్రియకి చూపిస్తున్నట్టున్నాడు అంది అన్నాడు. అన్న తర్వాత లేదు లేదు జస్ట్ సాఫ్ట్ అంటాను, మరి అది ఎందుకురా నీకు ఆల్రెడీ ఐడియా ఉన్నప్పుడు జస్ట్ సాఫ్ట్గా ఉన్నాడని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నీకు తెలియట అనాలి ఆయన చెప్పాలి, మళ్ళీ నువ్వు ఎందుకు ఆయన్ని ఖండించాలి నాకు అర్థం కాలా, మాకు నిఖిల్ చూస్తే చాలా అవుతుంది మరి ఎందుకురా అడిగావు అంటాడు. చూడు నేను అందరితోనూ సాఫ్ట్గా మాట్లాడటం వేరు, ఒక పర్టిక్యులర్తో అంత లీనియన్స్ ఇవ్వటం వేరు, అంటే సోనియా వాడేం చేస్తలేదు పాపం కానీ జస్ట్ అంటే తను ఏం చేయట్లేదు పృథ్వీ, వాడేం చేస్తలేదు పాపం బట్ కానీ తనకి పడిపోతున్నాను, మీ వాడు ఏం చేస్తున్నాడో మీరు అటు సైడ్ అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వాష్రూమ్ సైడ్ ఇంకొక లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది అక్కడ హగ్గులు చేసుకున్నాడు వాష్రూమ్ దగ్గర, అవ్వా మన ఇంట్లో వంట ఉన్నాయి ఎలాంటివి ఏమైనా చక్కగా ఓపెన్గా హగ్గులు చేసుకున్నాడు, మా ఓడు ఏం చేయట్లేదు పాపం అంట, అమ్మో పసిపిల్లాడు అమ్మా మీ ఓడు వెళ్ళి చూడు ఎన్ని ఆశాలు వేస్తాడో తెలుస్తుంది మీ వెనకాల. సో అదనమాట నథింగ్ రాంగ్, అంటే ఇదేం తప్పు కాదు కానీ ఎఫెక్ట్ అవ్వనంత వరకు తప్పు కాదంట. ఎవరికి ఎఫెక్ట్ అవ్వంత వరకు, మీకా మీ క్లానికా ఆయన గేమ్కా. సో కొద్దిగా జలసీ అయితే కనిపించింది నాకైతే మాత్రం. సో మీకేమనిపించింది, సోనియా గారు కొద్దిగా జలసీ ఫీల్ అయ్యారా ఈ విషయంలో అని చెప్పి ఒక కామెంట్ చేయండి, మీకేమనిపించింది. నాకైతే మాత్రం కొద్దిగా జలసీ ఫీల్ అయ్యారు, అది రిలేషన్షిప్ ఏదన్నది కామెంట్ చేయండి కానీ బట్ జలసీ అయితే మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటు అంటే ఇంకో ఇటు సైడ్ చూపిస్తున్నారు విష్ణుప్రియ పృథ్వీ రెడీ అవుతా, విష్ణుప్రియ పృథ్వీని రెడీ చేస్తాను అనమాట, సూపర్గా రెడీ చేస్తాను హాట్గా రెడీ చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళింది. ప్రేరణ అప్సెట్ అయ్యే అంత ఇష్టం నాకు తెలియలే, అంటే మనం ఏదైనా అంటే అప్సెట్ అయ్యేంత ఇష్టం తెలియదు, ఊరికినే చేస్తుంది టైం పాస్ అనుకున్నా కానీ అట్టయిందంటే కొంచెం ఉంది కానీ తినకి జెన్యున్గా ఉన్నా సరే వాడికి మాత్రం జస్ట్ ఇది ఒక అటెన్షనే కదా అని చెప్పి, అంటే జెన్యున్గా తనకి కనెక్ట్ అయినా కూడా వాడు జస్ట్ అటెన్షన్ కోరుకుంటాడు, ఇది నాకు ఎందుకో తేడా కొట్టింది అనిపిస్తుంది. నాకు ఇప్పుడే అనిపిస్తుంది ఏంటి అంటే విష్ణుప్రియ కొద్దిగా నాకు తెలిసినంత నేను గమనించిన వరకు
ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెంటి అయిపోతుంది, అంటే సెంటిమెంటల్ అయిపోయింది. సో ఈ కనెక్షన్ కొద్దిగా పెరిగి విష్ణుప్రియ సెంటిమెంటల్ అయిపోతే పృథ్వీ ఏమో ఇది జస్ట్ అటెన్షన్, ఒక లైట్. పృథ్వీ అనేది ఇలాంటివన్నీ చాలా సీరియస్గా తీసుకోవడం నాకు అనిపిస్తుంది ఆయన చూస్తే. సో ఈవిడ సీరియస్గా తీసుకొని, ఆయన సీరియస్గా తీసుకోకపోతే ఇదే హౌస్లో వాళ్ళిద్దరూ ఒక కొంతకాలం లాంగ్, ఇంకొక కొన్ని వారాలు ఉంటే ఒక సైడ్ నుంచి ఏడుపులు, పెడబప్పులు, బాధలు, హార్ట్ బ్రేక్లు ఇలాంటివన్నీ మనం చూసి మనం కూడా ఇప్పుడు ఈ హగ్గులకి మనం మురిసిపోయి ఆనందంగా మాట్లాడుకున్న తర్వాత మనం ఆ బ్రేకప్కి, ఆ హార్ట్ బ్రేక్లకి అటన్నిటిగా బాధపడాలేమో అని అనిపిస్తుంది. మరి అంతకాలం ఉంటుందా ఉండదా అన్నది తెలియదు, కానీ లోపలికి వెళ్ళి వీకెండ్లో మళ్ళీ కలుపుతారు కదా, ఇంకొంచెం పెంచుతారు దాన్ని. సో ఇంకా సైడ్ ఏమో పృథ్వీని రెడీ చేస్తే పృథ్వీ మనంతా హగ్గిచ్చాడు అనమాట. ఇది గనక సోనియా చూస్తే నా సావిరంగా తనదా తన హగ్గిచ్చినందుకు ఎలా ఉండేది రియాక్షన్, అది అక్కడ మిస్ అయ్యింది. నైస్ రా నైస్ అని చెప్పించుకున్నారు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చేస్తున్నాడు వీరుడు ధీరుడు సూర్యుడు అని చెప్పి ఆయన హాట్గా రెడీ చేస్తే యశ్వి గాలి మొత్తం తీసినాయి. ఏది హాటా, దీనికన్నా ఇలా వేస్తే మనకంటే బెటర్గా ఉంటాడు కదా అని చెప్పి సింపుల్గా తీసేసింది ఓ పక్కకి. ఇంకా నేను చెప్పింది దానికి సూపర్ హాట్ ఉంటాడు అనుకున్నాను అని చెప్పి నా కళ్ళతో చూడు మావా, అది జింకనే అక్కడ చెప్పి దేశముదుర్లో వేసుకుంది అనమాట డ్యాన్స్ సీత. అసలు నాకైతే ఇవాళ బాగాలేదనిపిస్తుంది, అది బ్యూటీనా అని చెప్పి బొక్కలో షర్ట్ వేసుకొని అని చెప్పి ఆయన బొక్కలో ఉన్న షర్ట్ వేసుకొని అని చెప్పి ఆయన ఒక కన్నాళ్ళు షర్ట్ వేసుకున్నాడు. అదే ఎయిర్ ఫ్రీ షర్ట్ అంటారు దాన్ని మా రాజేంద్ర ప్రసాద్ గారు, గాలి బొక్కలు చొక్క. నెక్స్ట్ బిగ్ బాస్, మీరు ఆహారం నిల్వలు చేసుకునే టైం స్టార్ట్ అయ్యింది అని చెప్పి రేషన్ సంబంధించి రాసి పెట్టాడు. ఏంటండి బిగ్ బాస్, నాకు ఒకటి అర్థం కాదండి, సీరియస్గా అడుగుతాను. లాస్ట్ వీక్ మా అబ్బాయి ఉన్నప్పుడేమో ఒళ్ళంతా దొల్లగొట్టేసుకునే టాస్క్లు పెట్టి, మూడు టాస్క్లు పెట్టి పాపం మా వాడిని ఫ్రేమ్ చేసి ఇంటికి పంపించేసేలాగా మూడు టాస్క్లు పెట్టి గత్తర చేశారు. ఈరోజేమో సింపుల్ టాస్క్, ఏంటి సౌండ్లు రాసే టాస్కా, అది పెట్టి ఆ రేషన్ టాస్కా, అంటే రేషన్కి మన దగ్గర విలువ పడిపోయిందా? సో అదనమాట, ఫుడ్ దగ్గర మూడు నాలుగు టాస్క్లు పెట్టి రచ్చ చేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కోసం టాస్క్లు ఆడారు కాబట్టి. సింపుల్గా సౌండ్స్ రాసే టాస్క్ పెట్టాడు ఆయన, టీంలోంచి ఒక్కొక్కరు వచ్చి సౌండ్స్ రాస్తూ ఉండాలి. ఐదు రౌండ్లు జరిగినాయి, అందులో రెండు రౌండ్లు శక్తి టీం గెలిచింది, ఒక రౌండ్ కాంతారి టీం గెలిచింది. ఒక సౌండ్ దగ్గర ఇష్యూ అయింది, నబీల్ ఏమో సంచాలకు, అంటే సీత నబీల్ని ఆడించలేదు, మిగతా ఐదుగురు ఆడతారు నబీలు మిగిలిపోతారంటే నబీల్ సంచాలకం చేశారు. ఒక చోట ఒక సౌండ్ వచ్చినప్పుడు అది మంకీ సౌండ్, యష్మి దాన్ని బర్డ్ సౌండ్ కింద రాసింది, నబీల్ కూడా దాన్ని పక్షి సౌండ్ ఆ బర్డ్ సౌండ్ అనుకున్నాడు కాబట్టి. సో బిగ్ బాస్ ఏమన్నాడంటే ఇలా చెప్పాలి నబీల్ నేను అనుకున్నా అని చెప్పి నబీల్ అడిగితే బిగ్ బాస్ అడిగితే మీకు కూడా కనుక మీకు అలా అనిపిస్తే అది బర్డ్ సౌండ్ లాగా మీకు కూడా అనిపిస్తే మీరు పాయింట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పాడు. సో తనకు అనిపించింది సంచలకు, తను ఆనెస్ట్గా ఉన్నాడని నా ఉద్దేశం. సో అనిపించింది కాబట్టి తనకి ఇచ్చాడు. సో వీళ్ళందరూ ఏంటంటే తర్వాత మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా గొడవ చేశారు, కానీ తర్వాత వదిలేశారు. ఎందుకు వదిలేశారు, నెక్స్ట్ రౌండ్లోనే కొట్టేద్దాం వదిలేశారు. ఐదు రౌండ్ తర్వాత టాస్క్ అయిపోయింది అనగానే వీళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు, ఇవ్వకుండా ఉండాల్సింది, అది ఎలా వేస్తారు, ఇది టై, ఇది టై, ఇది టై అని చెప్పి ఆయన పాయింట్ ఇచ్చాడు కంటే బిగ్ బాస్ అక్కడ ఆపారు. లేదంటే టై అయ్యేది కాదు, ఇంకొంచెం ఇంకో రౌండ్కి వెళ్ళేది. సో రెండు ఒకటితో ఆ టైం గెలిచింది అనమాట. ఇక్కడ ప్రేరణ, నెక్స్ట్ నైనిక డిసప్పాయింట్ అయ్యారు. ప్రేరణ అప్పుడే రౌండ్ గెలిచింది నిఖిల్ మీద. సో ఇంకో రౌండ్ ఆడటానికి సిద్ధపడింది. నిఖిల్ కూడా నేనే ఆడతానని చెప్పి ఇద్దరు కూర్చుంటారు లైవ్లో. కూర్చున్న తర్వాత ఇలా జరిగేపాటికి ప్రేరణ ఉన్ను బోత్ నైనిక ఇద్దరు డిసప్పాయింట్ అవుతారు, ఎలా ఇస్తాడు అసలు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అది అని చెప్పి. నబీల్ ఏంటి ఆల్రెడీ తను కూడా అక్కడ రాసుకుంటున్నాడు ఏమొస్తుంది అని చెప్పి, ఒక తనకి స్కోర్ వేయడానికి ఇచ్చారు ప్లకార్డు లాంటిది, ఆ కార్డు మీద రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత మరి ఎలా వెనక్కి తగ్గుతాడు, సో తనకు అనిపించింది కంటే ఇది అబద్ధం ఆడినట్టే ఉంటుందని చెప్పి ఇచ్చేశాడు. వీళ్ళు ఫీల్ అయ్యారు, అందుకనే అక్కడ ఇదేయారనమాట. నైనిక ఏదో అంది అక్కడ లైవ్లో, ఏదైనా అక్కడ వేయలేదు ఎపిసోడ్లో, సంథింగ్ తన వల్ల ఇప్పుడు రేషన్ పోయినట్టు అని చెప్పి. తనేంటి ఇదేదో మామూలుగా ఒక ఫన్ యాక్టివిటీ లాగా తనకు అనిచ్చాడు నబీల్. సో బట్ మొత్తానికి రేషన్ అయితే మాత్రం ఇద్దరికి వచ్చింది. సో రేషన్ గెలిచి టాస్క్ గెలిచారు కాబట్టి నిఖిల్కి ఎక్కువ టైం వచ్చింది, సీతకి తక్కువ టైం వచ్చింది. సో ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ఎంత దద్దొచ్చిందంటే అనకూడదు కానీ, అంటే ఆ ప్రెజర్ కూడా అలా ఉంటుందిలేండి, అది కూడా తప్పట్లేము. వేరే వేరే లాస్ట్ టైం ఏం మర్చిపోయామో అవి మర్చిపోకూడదు అనుకుంటారు, టీలు కాఫీలు పాల ప్యాకెట్లు అన్నీ చేసుకొని ఏం చేశారు, ఇద్దరు రైస్ ప్యాకెట్లు మర్చిపోయారు. ఈయనేమో ఆయిల్ మర్చిపోయాడు, వీళ్ళ దగ్గర సగం ఆయిల్ ఉంది, కానీ నెయ్యి మాత్రం ఇద్దరు రెండు రెండు డబ్బాలు తెచ్చుకున్నారు. ఇంకా నెయ్యితో వండుకుందాం హెల్దీగా చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. బిగ్ బాస్ నేను దాన్ని ఎక్స్చేంజ్ చేయవలసిన వచ్చారనమాట, మధ్యలో వచ్చి మీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అయ్యి అనుకుని చివరికి ఇద్దరు బయటపెట్టింది ఏంటంటే వాళ్ళ దగ్గర రైస్ లేదంటే వీళ్ళ దగ్గర రైస్ లేదంట, రైస్ ఉంది కానీ కొద్ది కొద్దిగా ఉందంట, చిన్న చిన్న బయట పెద్ద ప్యాకెట్లు పెట్టల. మనం రేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఈ చికెన్ మాత్రం నిఖిల్ మొత్తం ఎత్తుకొచ్చి రెండు ఉంటాయి, ఒక ప్యాకెట్ పాప అమ్మాయి కుదిరేచ్చు కదా, అమ్మాయి లోపలికి వెళ్ళి సీత వెళ్ళేపాటికి చికెన్ లేదు ఆ ఫ్రిడ్జ్లో, అదో టైం బొక్క కూడా. సో మిగతావన్నీ వేసుకొచ్చింది, చికెన్ మొత్తం తీసాడు అది అని చెప్పి ప్రతి ఆయిల్ ఇవన్నీ తెచ్చుకుందండి. మొత్తం బాగానే వచ్చినాయి, మరీ వీళ్ళు తినేటంటే లేవు, చాలా కూరగాయలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, వారం సరిపడి నీట్గా తినొచ్చు, పెద్దేం కష్టమేం లేదు. నెక్స్ట్ నబీల్ దానికోసం బాధపడుతున్నారు అనమాట, బయట సారీ అన్న నా వల్లే రేషన్ లేదు అన్నట్టు. అంటే ఓం
మేబీ ప్రేరణ నైనిక మీ వైపు వస్తా, మీ మీ అంటే నామినేషన్ చేస్తారేమో మిమ్మల్ని అక్కడ అన్నారు, ఆ డైలాగ్ వచ్చింది విష్ణుప్రియ అందరూ నామినేషన్ చేస్తాను, విష్ణుప్రియ చేయదు కానీ, సో వీళ్ళు వస్తారేమో మీ వైపు అంటే నబీల్ సారీ చెప్తా అన్న వాళ్ళకు కూడా అన్నట్టు, నామినేషన్ కోసం కాదు తన వల్ల రేషన్ పోయిందేమో అన్న దాంట్లో అనమాట. అంటే అది రేషన్ సరిపోతుందా, రైస్ అన్నీ సరిపోతాయి, ఆ రైస్ ప్యాకెట్ మిస్ అయింది, రైస్ అన్ని సరిపోతాయి అంటే విష్ణుప్రియ వచ్చింది, చిల్ బేటా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యి అని చెప్పి విష్ణు ఓం గారు అంటారు, కొంచెం వాళ్ళకి చెప్పమ్మా ప్రేరణకి నైనికాకి చెప్పండి అంటే విష్ణుప్రియ నిఖిల్ మా నైనికాకి నిఖిల్కి నిఖిల్ ఇక్కడ మీకు అర్థమై ఉండదేమో, నిఖిల్ మాట్లాడిన తర్వాత నైనికాలో పెను చేంజ్లు పెను మార్పులు వచ్చినాయి అని చెప్పి నేను నైట్ అన్సీన్లో ఉంటుంది ఆ వీడియో, దీనికన్నా ముందు ఉంటుంది. దీని తర్వాత అమ్మో మన మూడు ఈరోజు ఏంది, ఓహో మూడు వీడియోలు చేశాను నేను ఈరోజు, ఇది నాలుగోది. సో అర్ధరాత్రి అంటే తెల్లారుజామున మూడింటికి నాలుగింటిగా ఉంటుంది అదే అన్సీన్ అనమాట. సో తను మాట్లాడిన దగ్గర నుంచి ఐఎమ్ సీయింగ్ డిఫరెంట్ పర్సన్, కొత్త పర్సన్ కనిపించారు ఇది అని చెప్పి నైనిక నిఖిల్ చెప్పిన మాటలు అన్నిటికీ ఇది అవ్వలేదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు తనని, దీన్ని క్వశ్చన్లు అడుగుతామంటే తన ఆన్సర్లు చెప్పాడు, తనకు ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి అన్ని ఆన్సర్లు, నైనిక కూడా 100% కన్విన్స్ అవ్వాలా, నైనికకు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్న దాని మీద, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాదు నా డిసిషన్ అని చెప్పాడు కానీ నైనిక 100% కన్విన్స్ అవ్వలేదు, అది వచ్చి వాళ్ళకి కూడా మొత్తం చెప్పింది డిస్కషన్ చెప్పకపోతే అనుకోవచ్చు, బట్ దే స్టార్టెడ్ సీయింగ్ సడన్లీ ఏ డిఫరెంట్ పర్సన్ అంట. సో చిన్నపిల్ల అని చెప్పి తను ఎవరేం అనట్లేదు కొన్ని మాటలకి, బట్ మాటలు పెద్దదిలా మాట్లాడుతుంది, చాలా విషయాలు చాలా పెద్దపిల్ల మాట్లాడుతుంది కానీ మనం ఏమో చిన్నపిల్ల అని చెప్పి వదిలేస్తున్నాము అయ్యి అని చెప్పి అంటది, నబీల్ సారీ అంటాడు, నాకు తెలియదు అంటాడు, అంటే ఎందుకు తెలియదు కానీ మర్చిపోయాడు, అది ఒక ఫన్ టాస్క్లో ఫన్లా వెళ్ళిపోయాడు అనమాట, ముందే చెప్పారు కదా బిగ్ బాస్ ఇది ఆహార నిల్వ టాస్క్ అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట, దిశని తప్పు చెప్తే ఏం చెప్పి ఇలా అయింది మనసు ఈత వచ్చి, సర్లే నేను ఒక మాట అనలేదు కదా ఎందుకు ఏడుస్తున్నాను అని చెప్పి వదిలేసింది. ఏం కాదు నబీల్ లైట్ ఎన్ని ఎందుకు. నెక్స్ట్ గోల్డెన్ బ్యాండ్ దించాడు బిగ్ బాస్, సో దించి ఏమన్నాడంటే మీరు కనుక ఈ బ్యాండ్ తీసుకుంటే మీకు ఆ పవర్ వస్తుంది, మీరు ఈ బ్యాండ్తో వేరే క్లానికి వెళ్ళచ్చు, ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారో చెప్పండి అన్నాడు బిగ్ బాస్. కానీ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే కొంచెమైనా నాకేది అనిపిస్తుంది ఎంత ఎంత హౌస్లో ఉన్నా మరి ఈ చిన్న బేసిక్స్ ఎలా మర్చిపోతారని, ఇప్పుడు వీళ్ళు ఉన్నదే ఐదుగురు అక్కడ ఆరుగురు ఉన్నారు, ఇందులోంచి ఒకళ్ళు వెళ్తే వీళ్ళు నలుగురు అవుతారు అక్కడ ఏడుగురు అవుతారు, బ్యాలెన్స్ అవ్వదు కదా, అప్పుడే వీళ్ళకి అర్థం అవ్వదు కదా కనీసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా స్వాప్ అంటాడేమో అని చెప్పి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అండు స్వాప్ అని చెప్పి మళ్ళీ నేను అనుకోవటం, సీత క్లాన్ నుంచి నిఖిల్ క్లాన్లోకి వస్తే స్వాప్ అనేవాడు కాదు బిగ్ బాస్, అందుకే ముందు చెప్పలా, నిఖిల్ క్లాన్లోంచి సీత క్లాన్కి వెళ్ళేబడికే స్వాప్ అన్నాడు, సో నేను అదే అనుకున్నాను అనమాట, అనేవాడు కాదు ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఆరుగురు అయ్యేవాళ్ళు వీళ్ళు ఐదుగురు అయ్యేవాళ్ళు, యాజ్ సీన్ యాజ్ వీళ్ళు ఆరుగురు అయిపోయి ఉంటే అంటే నైనికే కానీ ఎవరైనా ఇటు వచ్చుంటే మొత్తం అదే పెద్ద గేమ్ డిస్ట్ అయ్యిద్ది. సో నేను అనుకున్న చెప్తాను ఆనెస్ట్గా, నైనిక రాత్రి నిఖిల్తో మాట్లాడింది అప్పటి నుంచి కొంచెం ఒక వాంటి థాట్ ప్రాసెస్ ఉంది విష్ణుప్రియ కూడా చెప్పినట్టు, సో బిగ్ బాస్ నైనిక ఏమైనా తీసుకునిద్దేమో, తీసుకున్నట్టు వెళ్తే గేమ్ మాత్రం ఉల్టా పుల్టా చేసేసి నిఖిల్కి పెద్ద క్లాన్ అయిపోయింది కాబట్టి నిఖిల్ది, వాళ్ళకి పెద్ద రూమ్ ఇచ్చేసి వీళ్ళకి మళ్ళీ చిన్న రూమ్ ఇచ్చి వీళ్ళ చేత పనులు చేయిస్తా వాళ్ళనేమో లగ్జరీలో పెడదాము, పైగా రేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ వచ్చింది కదా, అలా ఏమైనా చేసేవాడేమో, ఎంత అడావిడి అయ్యేదేమో ఖచ్చితంగా, ఆ అడావిడి అవ్వలేదు కాబట్టే ఆ ఎపిసోడ్ ముగించాలి కాబట్టే ఈ బిగ్ బాస్ అడ్డా అని చెప్పి చాట్ షో చేశారేమో అని అనిపించింది, నాకు అనిపించింది వాళ్ళ ప్లాన్ అక్కడ ఫెయిల్ అయిందేమో, అందుకోసమే ఇంత ఈ గేమ్ షో లాంటిది కామెడీ షో లాంటిది పెట్టి ఎపిసోడ్ కంటెంట్, ఎందుకంటే చాలా కంటెంట్ ఉండిపోయింది 20 నిమిషాలు ఆల్మోస్ట్ ఉండిపోయింది, ఒకవేళ నైన్కి ఇటు వచ్చింటే కనుక అది పెద్ద రచ్ అయిపోయి ఇప్పుడు మీది పెద్ద క్లాన్ కాబట్టి మీరు మారిపోండి గీరిపోండి అసలు అని చెప్పి అది ట్విస్ట్కి, ఇది ఒక ట్విస్ట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ, ఇది ఒక ట్విస్ట్ అయ్యని చెప్పి రచ్చ అయ్యి ఉండేది, కానీ ఇక్కడ చిన్న క్లాన్ నుంచి పెద్ద క్లాన్కి వెళ్ళారు కాబట్టి అప్పుడు ఆయన స్వాప్ చేసుకోవాలని ఇచ్చాడు. సో నేను అప్పుడే నేను కూడా హౌస్లో నుండి ఎలాగ ఆలోచించేవాడిని అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బయట ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎటు దిక్కులు చూడకుండా నాకు అది జనంగానే నాకు అదే అనిపించింది ఇలా చేస్తారేమో అని చెప్పి, దాని తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. సో నేను బాగా చెప్పాను కదా విషయం మాత్రం. సో నైనిక క్లాన్ చేంజ్ ఏదో ఒకవేళ పవర్ వస్తుంది తినే ఒకవేళ వేరే పవర్ ఏదైనా వస్తాయి, వీళ్ళు పవర్ థింకింగ్ వెళ్ళే ఉన్నాయి, వేరే పవర్ ఎందుకు వస్తుంది అంత క్లియర్గా, మీరు వేరే క్లాన్కి వెళ్ళొచ్చంటే మళ్ళీ వేరే పవర్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి, నిఖిల్ సోనియాతో నేను ఎందుకు వెళ్ళొద్దా చెప్పనా అంటే చెప్పు అంటే వెళ్తే ఏమంటాడు తాట తీస్తా నా రైట్ హ్యాండ్ పవర్ నువ్వు నాకు గుండెకాయ నువ్వు అని చెప్పి కామెడీగా లేండి సరదాగా అన్నారు, ప్రతిదీ మనం క్రిటిసైజ్ చేయకూడదు ఇలాంటివన్నీ. నిఖిల్ మణికంఠ నీకు నచ్చింది నువ్వు చేసుకోరా అని చెప్పి నిఖిల్ మణికంఠ చెప్పాడు, లైవ్లో అయితే మణికంఠ కొద్దిగా నిఖిల్ని ఒక రౌండ్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాడు అనమాట, కొద్దిగా కొంచెం ఈయనకి లేచింది టెంపర్ మధ్యలో, రే నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి నన్ను తిప్పమాక అని చెప్పి కూడా చెప్పాడు, తిప్పి తిప్పి చెప్పమాక అని చెప్పి. సో నీకు నచ్చింది జరిగితే అయితే నీకు భయం లేదని వెళ్ళిపోతానంటే సోని అలా ఏముంటుంది భయం, ఎమోషనల్గా అటాచ్ అవుతాడు కానీ తనకు అలాంటి భయం ఏమీ లేదు అని చెప్తే మనకి, అంటే నేను వెళ్ళినా నీకు ఫరకపడదు అంటే నా స్ట్రెంత్ ఏమి లేదు, నా స్ట్రెంత్ నీ స్ట్రెంత్ ఏమి తగ్గదరా వెళ్ళాను అన్నాడు అనమాట, అంటే నేను వెళ్ళినా ఫరకపడదు అంటే నా స్ట్రెంత్ లేదనే కదా అయ్యి అంటాడు.
సరే అది కాదంటే సరే ఇవన్నీ వదిలే, నబీల్ ఎందుకు మనం కన్విన్స్ చేసి తీసుకురావడానికి ట్రై చేయడం లేదు, తీసుకొద్దాము అని చెప్తే నబీల్ ఏమి ఇంకోసారి 200% నా తీసుకోవాలి కానీ ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ క్లాన్. సో యాక్చువల్గా ఏంటంటే ఎవరు వచ్చి అది తీసుకుంటే వాళ్ళు కొంచెం లైమ్ లైట్లోకి వస్తాము అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండొచ్చు. సో 200% తీసుకోవాలి కానీ మళ్ళీ తీసుకుంటే ఏం చేయాలి, ఆ క్లాన్లోకి వెళ్ళాలి. అమ్మో ఆ క్లాన్లోకి మాత్రం అసలు వెళ్ళను బాబోయ్ అనుకుంటే వెనక్కి వచ్చాడు. నిఖిల్ నబీలి చెప్తాను అనమాట, చూడరే మనం ఇద్దరు ఉన్నాం ఆల్రెడీ, మేము అంతమంది ఉన్నాము, నువ్వు కూడా వస్తే మనల్ని ఎవరు ఆపలేరు, మనం అలా అలా టాప్ వేగిలిపోతాం, మనమే ఉంటాం టాప్ వేలు, ఇంకెవరు ఉండరు అని చెప్పి నబీలికి చెప్పి నబీల్ని అట్రాక్ట్ చేయడం చూస్తున్నాడు. విష్ణుప్రియము పృథ్వీని ఇట్లా అగదామని చెప్పి ట్రై చేస్తుంది. మీ ఇద్దరు పరిగెడతా అందరూ ఆయనే చూస్తారు, నేను ఎవరు చూడాల, యు ఆర్ ఓవర్ షాడోడ్, నీ పవర్ కూడా కనిపించాలి కదా వచ్చాయని చెప్పి. ఈరోజు కనుక పృథ్వీ ఆ క్లాన్లోకి వెళ్ళిపోయి అంటే నా సామిరంగా ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో అసలు సోనియా భయపడిన దానికి, ఆయన వెళ్ళిపోయిన దానికి, సరే ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్స్ మనకు అనిపిస్తూ ఉంటాయి కానీ వాళ్ళు చేయరు. ఏం చేస్తాం వేరే అంటది, నాకు ఆలోచించడానికే ఆయన వాళ్ళ నాకు ఆలోచిద్దాం అని చేద్దాం, నా దగ్గరికి ఎవరు రాలేదు నన్ను రమ్మని చెప్పడానికి, సో మనకు అసలు స్ట్రెస్ వేయలేదు అని చెప్పి కూర్చుంది. నిఖిలేమో యష్మికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, నువ్వు అవసరం లేదు, నువ్వు అనవసరం అనుకుంటే, నువ్వు అవసరం లేదనుకుంటే నేను తీసేయచ్చు కదా ఏదో ఒక రీజన్ చెప్పి, కానీ అలా చేయలేదు కదా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యష్మి ఏంటంటే నాకు ఎందుకో ఈ క్లాన్లో ఉన్న రోజు మీ ముగ్గురే అన్నీ అన్నట్టు అనిపిస్తుంది, నేదో పరాయి వ్యక్తిలా అనిపిస్తుంది, ఈవెన్ నేను అలా వాషింగ్ వెళ్ళగానే మీరు వన్ టైం వండాలని కూడా మీ ముగ్గురే డిసైడ్ చేసుకుని మీరే చేసేస్తున్నారు, నేను తినాల్సిన ముద్ద కూడా మీరే నోట్లో పెడుతుంటే నేనేం తింటాను అన్నట్టు అలా ఫీల్ అయింది అనమాట మెమరీలో లాగా. మరి మళ్ళీ మీ టీంకి వస్తే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందని ఒక థాట్ ప్రాసెస్ అని చెప్పి నైన్ కాక లేదంటే సీతకో చెప్తా ఉంటాడు. భయ్యా గేమ్ అయిపోయింది, గేమ్ ముగిసిందని చెప్పాడు. బట్ ఇది మరీ తప్పు కూడా కాదులేండి, ఎందుకంటే నిఖిల్ కూడా ఈ రోజుకి ముగిసింది అంటే ఈ వారంకి ముగిసింది, వచ్చే వారం ఉంటుంది అని చెప్పి అన్నాడు. అలాగే రోజు రోజు ఇద్దరిద్దరు వస్తారేమో అని చెప్పి అనుకున్నారు వైల్డ్ కార్డులు. అలా అక్కడ అలా డిస్కషన్ జరిగింది కాబట్టి ఇంకా థాట్ ప్రాసెస్లో ఉండొచ్చు. పృథ్వీ సోనియాకి చెప్తున్నాడు, ఇది నాకు అర్థం కదా, నాకు అడ్వాంటేజ్ 30-70 ఉంది అంటే సోనియా నీ ఇష్టారా, నీ మనసుకి ఏదనిపిస్తా అంటే ఇక్కడుంటే 30 అక్కడుంటే 70 అంటున్నాడా, సో అక్కడుంటే నాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అంటున్నాడా, అంటే అప్పుడు సోనియా నీ ఇష్టారా, నీ మనసుకి ఏది నచ్చితే చెయ్యి, నేనైతే నా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసా ఫస్ట్ 2 వీక్స్లోనే వాడికి అగెనెస్ట్గా పోయి, ఐ స్టిల్ సీ దెమ్ యాజ్ వీక్ అంటే నేను నిఖిల్కి అగెనెస్ట్గా పోయి అంటే నిఖిల్ క్లాన్లో కాకుండా వేరే క్లాన్లో పోయి మిగతా వాళ్ళతో మాట్లాడి నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాను, నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అంటే వాళ్ళు వీక్ అంటే నిఖిల్ వీళ్ళకి ఇటు సైడ్ కాకుండా మిగతా వాళ్ళందరూ వీక్, వాళ్ళతో ఉండటం వేస్ట్ అన్నట్టు చెప్పింది. సో యాక్చువల్గా పృథ్వీ వెళ్దామని అనుకున్నాడని అనిపించింది, అందుకని ఇందాకన్నా ఇల్లుంటే నా స్వామి రంగా అని, కానీ అల్లా ఇది లైవ్ మిస్ అయింది, లైవ్లో ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నబీలేమో నన్ను రమ్మంటారా, వాళ్ళు ఏం గెలిచారు, స్ట్రాంగ్గా ఉంటాము రారా అంటే గ్రూప్ గేమ్ మీరు గెలిచారా లేదంటే పజిల్ గేమ్ పెట్టారు అది గెలిచారా, ఏం గెలవలేదు కదా అని చెప్పి సీత వచ్చి అంటది, అరే నైన్కి ఏంట్రా వెళ్ళిపోద్ది ఏంటంటే నబీల్ పోతే మమ్మను ఏముందని చెప్పి, ఆల్రెడీ నైన్కి తిన్న టాస్క్ కోసం ఉంది కదా సౌండ్స్ టాస్క్ కోసం కొంచెం కామన్గా పోతే పోని ఎవరికైతే ఏంటి అని చెప్పి నైన్ కంటే మనీ మాట్లాడుకుంటారు. 80% అది నాకు కావాలని ఉంది, అది ఒక లైమ్ లైట్లో మనల్ని పెడుతుంది అని చెప్పి నైన్గా చెప్తోంది అనమాట మనకి. ఆ పవర్ దాని దగ్గరే ఉండిపోతుంది అని చెప్పి ఏ దొంగ అని ఏదో అంటాడు, ఏ చిలిపి దాటి ఏదో అన్నాడు మొత్తానికి. ఆమె భయం పడి నా దగ్గరికి వచ్చింది, ఆమె అంటే ఎవరో సీత, సీత భయపడి వచ్చిందంటే నువ్వు వెళ్ళిపోతావు ఏంటి అని చెప్పి, అందుకని అక్కడికి వచ్చి అలా మాట్లాడుతుంది. సీత పృథ్వీని పక్క తీసుకెళ్ళి, పృథ్వీ ఎప్పుడు పక్కనే ఉండిపోతావా, నీకు చీఫ్ అవ్వాలని లేదా, చీఫ్గా ఎన్ని రోజులు దా చీఫ్ అవుదు కానీ నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు సపోర్ట్ చేస్తాను నెక్స్ట్ ఏమంటే అది సపోర్ట్ చేస్తాను దా అని ఎవరి ఆలోచనలో అయ్యి నిఖిల్ మణి నన్ను ఫిజికల్ టాస్క్లో దించడానికి నువ్వు రెడీ అయ్యానా అని చెప్పి మణికంటే నిఖిల్ని అడుగుతాడు. ఇక్కడే ఒక రైడీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు నిఖిల్. అరే ఎవరికి లాస్ లేదంటే యూ కెన్ ప్లే, అంటే గేమ్ ఆడటం వల్ల మనకేం పెద్ద పోదంటే యూ కెన్ ప్లేయర్ అందులో ఏముందంటే అది కాదు, మరి నాకు ఎఫెక్ట్ అయింది కదా నామినేషన్లో ఈ సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఎఫెక్ట్ అయింది కదా అంటే నిఖిల్ నాకు వేరే ఉంది, నువ్వు పిచ్చిన్ అయ్యావు అంటే మణికంట. సో ఏం చెప్తారంటే ఇదంతా మణికంట కూడా ఏమో చెప్పి మణికంట నువ్వు మాట మారిస్తే నాకు ఒళ్ళు మండిపోతుందంటే నిఖిల్ కోపం, అరే నాకు ఇక్కడ హౌస్లో వైలెన్స్ లేదు కాదు నువ్వు బ్రతికిపోయాడు, నువ్వు కూడా అందుకే నువ్వు బ్రతికిపోయావు అంటాడు. కావాలంటే నీకు తర్వాత నువ్వు టైం తీసుకొని సోనియాతో కూర్చొని మాట్లాడు నా థాట్ ఎలా ఉందో చెప్పిద్దని, నేను నిన్న చెప్పాను నేను మొన్న చెప్పాను అన్నట్టు నేను నిన్న చెప్పాను కానీ చాలామందికి అది నచ్చలేదు, వినలేదు, వినిపించుకోవాలనుకోలేదు, ఎందుకంటే మనం ఒక లైక్ చేసాం కాబట్టి మన వల్లే రైట్ అనుకుంటాము. నిఖిల్ ఇది క్లియర్గా ఇది లైవ్లో కూడా ఉంది, నా బాధ ఏంటి నిక్కులే చూసేస్తున్నాను లైవ్లో కూడా ఉంది చెప్తాడు పృథ్వీకి సోనియాకి ఇలా చెప్తాడు. నాకు యష్మిని తీసేయడానికి రీజన్ ఉంది, ఏంటంటే మనందరం నామినేషన్లో ఉన్నాము యష్మి లేదు, ఆ రీజన్ చెప్పి కూడా నేను యష్మిని తీసేయచ్చు అని చెప్పి, కాకపోతే ఇప్పుడు మనకంటనే ఆయన పిచ్చింగ్ చేశాడు కాబట్టి అది మెయిన్ రీజన్కి వెళ్ళిపోయింది, పిచ్చింగ్ చేసిన వాళ్ళు ఎలా తీయకుండా ఉంటాం అని చెప్పి అలాగే రెడీగా ఉన్నాడని చెప్పి తీసాడు.
అది జరిగింది. సో ఆయన పిచ్చింది అదే చేయకుండా ఉండుంటే మణికంఠ ఉండేవాడేమో క్లాన్లో ఉన్నది నా పాయింట్, నాకు అలా అనిపించింది. సో ఈ పాయింట్ రేపు నాగార్జున గారి డిస్కషన్లోకి వస్తుంది, వచ్చిన తర్వాత మనకి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. నిఖిల్ నయనిక మాట్లాడుకుంటారు, నయనిక నాకు నా ప్రయారిటీస్ తెలుసు, నా నీ ప్రయారిటీస్ కూడా తెలుసు అంటే నిఖిల్ నబీలు పృథ్వీ అని ఊరికి అన్నాను అంటే నీ ప్రయారిటీస్ ఏంటంటే నువ్వు నబీల్ని అడిగావు కానీ నన్ను అడగలేదు కదా ఫస్ట్ వచ్చి అంటే నేను ఊరికి అన్నంటే ఆఫ్ అయ్యాను. ఈ క్లాన్లోకి నిఖిల్కి ఎవరిని తీసుకోవాలని లేదు, ఇంకా కుదిరితే మణికంఠ నన్ను కావాలంటే ఎస్పీలో పంపించేస్తాడు. అంటే ఐదుగురు ఉండాలి కాబట్టి ఐదుగురు మళ్ళీ అటు ఇటు మార్చాలని అయితే మాత్రం ఏమి లేదనమాట. నెక్స్ట్ ఓము ఓము గారు రాయితము, మణికంఠ మీద ఉన్నంత బరువు ఎవరి మీద లేదని, ఎందుకంటే అసలు నిజంగా చాలా ఎక్కువ దాని గురించి థింక్ చేస్తానే ఉన్నాడు. బేసికల్గా పర్సనే అలాంటి వాడు, ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ఆ థింక్ చేస్తానే ఉన్నాడు. కొంచెం ఆ కాళ్ళు స్విమ్మింగ్ పూల్లో పెట్టి ఎక్కువ థింక్ చేస్తున్నాడు నబీల్. దానితో ఇమ్యూనిటీ వస్తే, హ్యుమానిటీ అని రాసుకున్నాను, దాంతో ఇమ్యూనిటీ వస్తే ఏం చేస్తావు, అది తీసుకుని 5 వారాలు నువ్వు సేఫ్ అంటే డబ్బే దుబ్బుక్కుని పడిపోతాడు, అందులోంచి తీసుకుంటాడు వెంటనే వచ్చి అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారంటే మణికంఠ మొత్తానికి ఆలోచించుకొని యాస్ ఐఆమ్ హియర్ రాకీ బాయ్ అని చెప్పి చెయ్యొత్తాడు అనమాట. సరే వచ్చి తీసుకొని అన్నాడు, సారీ నిఖిల్ అని చెప్పి వెళ్ళాడు. బిగ్ బాస్ మణికంఠన్ బ్యాగ్ తీసుకున్నాడు. సీత అండి విష్ణుప్రియ కంగ్రాచులేషన్స్ లెట్స్ సెలబ్రేషన్ ఐఎమ్ సో ప్రౌడ్ అయ్యి అని చెప్పి ఏ అంటున్నారు. ఆగండి టిస్ట్ ఉంది ఇక్కడే అని చెప్పి బిగ్ బాస్ ఆపి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పవర్తో అనగానే ఎస్ బిగ్ బాస్ అండి ఏం పవర్ వచ్చింది ఏంటని కదా చెప్పాను. సో మీరు వేరే క్లాన్లోకి వెళ్ళొచ్చు, అలానే మీరు వేరే వాళ్ళ మీరు వెళ్ళాలనుకున్న క్లాన్ నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేసి ఇటు పంపండి అని చెప్పి నీడీ చెప్పాడు. అప్పుడు అర్థం జరిగి అందరూ ఇటు సైడ్ సైడ్ అందరూ డ్యాంగ్ డిగ్గి డిగ్గిచక డిగ్గిచకండి, అరే నబీలు పంపించరా అరే నబీలు పంపించరా అంటే పృథ్వీ అంటాడు అరే సీతను పంపరా నువ్వు చీఫ్ అయిపోవచ్చు అని చెప్పి. నిజంగా ఏదో బాగుంది, ట్రై చేయాల్సింది మరి అంట బిగ్ బాస్ సీతను పంపించేయచ్చు అని చెప్పి. సీతను పంపిస్తా పద, ఎందుకంటే ఆవిడ నువ్వు స్వాప్ చేస్తున్నావు కాబట్టి చీఫ్ ఇచ్చేవాళ్ళేమో బిగ్ బాస్ టీము ఎవడి తెలుసు, నిజంగా అది ట్రై చేయలేమో ట్రై చేయాల్సింది అనిపించింది. లేదండి మీరు చీఫ్ని స్వాప్ చేయలేరు అని అంటే వేరే విషయం. అయినా ఏమన్నాడు మణికంఠ, నేను చీఫ్ అయిన తర్వాతే లగ్జరీ రూమ్లో అడుగు పెడతా అన్నాడు కామెడీగానే అన్నాడు. కానీ బట్ బాగా ఎక్కువ థింక్ చేస్తేనే అనిపించింది, ఈ రివైవల్ అయిపోద్ది అదే అయిపోద్ది ఇది అయిపోద్ది, టాస్క్ అయిపోయింది టాస్క్ అయిపోయింది అంత ఇంక రివైవల్ ఏముంది. మణికంఠ ఎప్పుడంటే ఎక్స్ప్లెయిన్ చేసి నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కాంతారా క్యాన్ ఉండే, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో రివైవల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అందుకే వెళ్ళాను, ఆదిత్య గారిని స్వాప్ చేస్తున్నాను. సో వీళ్ళకి ఆదిత్య గారికి వీళ్ళతో రేపం ఉంది వాళ్ళతో కూడా ఉండాలని చెప్పి అలా చేస్తానని చెప్తే ఆదిత్య గారు వచ్చి ఇక్కడ నుంచి నా లాయల్టీ 100% ఇక్కడే ఉంటుంది, హలో చీఫ్ సో ఇక్కడ నుంచి మీరే నా గురువు అన్నట్టు ఆయన అందులోకి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ ఈ బిగ్ బాస్ అడ్డా చాట్ షో చేశారు, ఇందులో ఏం లేదు అందరూ కామెడీ కామెడీగా చేసుకున్నారు, కొద్దిగా ఒకళ్ళనొకళ్ళు బాగా చేసుకున్నారులేండి. ఒక నబీల్ మాత్రం బాగా హైలైటెడ్గా బాగుంది, సూపర్ వచ్చింది ఆ పర్ఫార్మెన్స్, కామెడీగా అనిపించింది, నవ్వొచ్చింది, యాక్ట్ బాగా చేశాడు, ఇమిటేషన్ బాగా చేశాడు. ఎందుకంటే ఇందులో మాటలు లేవు, తక్కువ మాటలు, స్వయంగా చిన్న గొంతు కదా అది బాగా ఉంది. నెక్స్ట్ యాక్ట్ ఆ ఇమిటేషన్స్ ఏవైతున్నాయి బాగా వచ్చినాయి, సో బాగా పేలింది. యాంకర్గా గత్రగత్ర అయింది బట్ పర్ఫార్మర్గా మాత్రం కుమ్మిపడేశాడు, సూపర్ వచ్చింది. నెక్స్ట్ సోనియా నైట్ 1 గంటకు అనమాట, అందరికీ ఏంట్రా మేమే అట్రాక్టివ్గా ఉన్నామా, అందరూ సోనియా నిఖిల్ పృథ్వీ సోనియా నిఖిల్ పృథ్వీ సోనియా నిఖిల్ పృథ్వీ, హౌస్ మొత్తం ఏమేనంటే మేడం హౌస్ మొత్తమే కాదు బయట కూడా సోనియా నిఖిల్ పృథ్వీ సోనియా నిఖిల్ పృథ్వీ సోనియా నిఖిల్ పృథ్వీ ఉంది. మీ ఫస్ట్ లెటర్స్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు కాబట్టి మీ బ్యాచ్కు పేరు రాలేదు, అబ్బాయి కూడా ఉండుంటే ఏదో వచ్చింది స్నాపో ఏదో ఏదో వచ్చింది, అబ్బాయి వెళ్ళిపోవటం వల్ల రాలేదనమాట. ఈ ఎస్ఎన్పి లెటర్స్ సరిగ్గా ఎన్పిఎస్ సరిగ్గా సెట్ అవ్వట్లా నిఖిల్ వృద్ధి చేస్తూ ఎన్పిఎస్ అనే పెట్టాలి ఇంకా. సో అది సరిగ్గా సెట్ అయిన రోజు ఎవరో ఒకళ్ళు దిమాక్ పెట్టి దాని మీద ఆలోచిస్తే మీ బ్యాచ్ కూడా పేరు వస్తుంది. మణికంఠ గుడ్ ఎంటర్టైనర్ అంటే మాత్రం ప్రేరణ అండి నిఖిల్ నబీలే ఫన్ను అని చెప్పి, సో ప్రేరణ కూడా యాంకరింగ్ లాగా బాగా చేసింది అనమాట, అది నెక్స్ట్ బిగ్ బాస్ ప్రేరణకి ఇచ్చాడు అనమాట. అలాగే విష్ణుప్రియ కూడా బాగా చేసింది, నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ ఈరోజు మణికంఠ కూడా చెప్పాడు, ఫన్ ఉన్న చోట కొద్దిగా ఫైర్ ఉంటుంది, ఫన్ ఎప్పుడు మిస్ అయినా అది మిస్ఫైర్ అయినా అది పెద్ద ఫైర్ అవుతుంది. సో కామెడీ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఎవరో అవినాష్ నెక్స్ట్ రోహిణి అందరూ వస్తున్నారు కదా, బయట ఉన్నట్టు ఉండదు కామెడీ, ఇక్కడ కొంచెం అటు ఇటు మిస్ఫైర్ అయితే అది పెద్ద రచ్చకైపోద్ది. సో ఇదే ఎపిసోడ్ రివ్యూ చూసారా, 30 మినిట్స్ లోపల చెప్పాను, మామూలుగా ఉండదు అంతా. నేను ఎపిసోడ్లో కూడా అంతే లేదు, అందులో గొడవలు ఉండి అయ్యుండి అయ్యుండి అంటే ఈడిది రైట్ ఆడిది రైట్ అని నేను చెప్పి మీరు తిట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి డిస్లైక్ కొట్టి ఎంత అడవడం ఉంటుంది, అన్నా నువ్వు మారిపోయాను కొందరు అన్నా నువ్వు సూపర్ ఇంత లాస్ట్ ఇయర్ కన్నా బాగా చెప్తున్నావు అంటారు, ఈ ఎపిసోడ్లో అంత అడవడం లేదు. బట్ రేపు ఎపిసోడ్కి మాత్రం ఫింగర్స్ క్రాస్, అప్డేట్స్ వస్తూ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, కొన్ని అప్డేట్స్ మాత్రం పోస్ట్ చేయకుండా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను, ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలని చెప్పి. బట్ సంభవం అది తెలిసిపోతుంది సోషల్ మీడియాలో, ఎట్నుంచి వచ్చేసింది అందరూ తెలిసిపోతూ ఉంటుంది. సో అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఒకటి ఉంటుంది ఫాలో అవుతూ ఉండండి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్న అప్డేట్ తెలిసినా రేపు కూడా కొంచెం కష్టమే ఎర్లీగా రావటం అప్డేట్, ఎందుకంటే డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే లేదు కదా, ఈ 2-3 అడవుళ్ళు ఉన్నాయి కాబట్టి చూడాలి ఏమవుతుంది ఏంటి అని చెప్పి. హోప్ వీడియో లైక్ చేశారనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను, గుడ్ నైట్. అన్సీన్ ఏమీ లేదు ఎందుకంటే నైట్ మిడ్ నైట్ వరకు ఇదే టాస్క్ జరిగింది, 12 దాకా ఇదే టాస్క్ జరిగింది, సో ఇంకా అంతగా అన్సీన్ ఏమీ లేదు అంతే.
నాగా మీరు ఏమడగలని దీనికి ముందు ఒక వీడియో చేసి పెట్టాను, కుదిరితే చూడండి. దానికి ముందు ఓటింగ్ అనాల్సి ఉంది, అనాలిసిస్ ఉంది, ఇంకెవరు చూడలేదు చాలామంది, కుదిరితే అది కూడా చూడండి. మళ్ళీ మనం రేపు ఉదయం కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.